చూద్దాం ఫోటో ఇంకా ముందు ముందు ఇటువంటి కార్యక్రమం ముందు ముందు కూడా మా పాఠశాలకు సహాయ సహకారం అందించాలని పిలుస్తా ఉన్నాను అయితే మాకు వాస్తవానికి చెప్పాలంటే మాకు తిరుపతి అన్న ఒక మా ఆరు నెలల కింద పరిచయం అయ్యిండు పరిచయం అయినప్పుడు ఇట్లా స్కూల్లో ఇట్లా డొనేషన్ ఇట్లా టెంటో ఇవన్నీ అవసరం అన్నప్పుడు నేను ఆయన అడిగిన వెంటనే నేను ఆలోచన చేయకుండా ఖచ్చితంగా నేను టెంట్ ఇప్పిస్తా ఏ నాకు ఎంత ఖర్చు అయినా సరే నేను భరిస్తా ఎందుకంటే ముందర చూస్తున్నాం కదా ఆడ ఎంత ఎండ ఉందో మీకోసం అని చెప్పి నేను ఖచ్చితంగా ఒప్పుకున్నా టెంట్ అయిపోతే కూడా కట్టేసి నాకు కావాలి నిద్ర పడుతుంది ఇది ఎంత ప్రాబ్లము ఇలా పెట్టడానికి ఎలకలు కొడుతుంది అది సంవత్సరానికి ఒకసారి వేస్తున్నది కాబట్టి అది వద్దనుకొని సారు మళ్ళీ ఆలోచన చేద్దామని చెప్పని సారు హెచ్ఎం సార్ గారు ఆలోచన చేసిండు ఏం చేద్దాం మళ్ళీ అందరూ పిలిపించాడు పిలిపిస్తే మేము మహన్పాలెడ్డి మా మహన్పాలెడ్డి శ్యామ్ సుందర్ సిరిశైలం వెంకటేష్ వీళ్ళంతా మేమంతా కలిసి మళ్ళీ అందరం అంటే సమయాన్ని వృధా చేయకూడదు మీరు సమయాన్ని వృధా చేస్తే రేపు భవిష్యత్తులో ఆలోచిస్తాం అప్పుడు అయ్యో ఆ రోజు నేను చదువుకొని ఉంటే నేను బాగుండేవాడిని కదా ఆ రోజు నేను చదువుకొని ఉంటే ఒక ఉద్యోగం చేసేవాడిని కదా సొసైటీలో ఒక గౌరవం ఉండేది కదా ఒక చిన్న ఉదాహరణ చెప్తాను నేను నేను ఎల్ఎస్సి డిపార్ట్మెంట్లో జూనియర్ లైన్మెన్గా పనిచేస్తా నేను కాంట్రాక్టర్గా ఒక ఉద్యోగం చేసి జాయిన్ అయినా మా డిపార్ట్మెంట్లో నేను కాంట్రాక్టర్ లేబర్గానే చూసారు కానీ నన్ను ఏ రోజు కూడా ఒక ఎంప్లాయీగా చూడలే ఏ సార్ వచ్చినా నిలబడాలే చేయాలి అదే నేను ఎగ్జామ్ రాసి పాస్ అయ్యి ఒక ఉద్యోగం కొడితే ఏ సార్ అయితే నేను నిలబెట్టిండో ఆ సారే సార్ వచ్చిన కుర్చీ తెప్పురా అని చెప్పారు అంటే మన చదువుకున్న విలువ అది ఆ గౌరవాన్ని మన కుటుంబానికి కానీ మన విద్య నేర్పిన గురువులకు కానీ మనం ఖచ్చితంగా కల్పించాలని మీ అందరి దగ్గర కోరుకుంటూ ఈ సదవకాశాన్ని మాకు ఇచ్చిన ప్రధాన ఉపాధ్యాయుల గారికి అదేవిధంగా ఉపాధ్యాయులందరికీ మా ఊరి తరఫున మా పిల్లల తరఫున మీ అందరికీ ప్రత్యేకమైన ధన్యవాదాలు సార్ మా పిల్లల్ని మంచి ఉన్నత స్థాయి శిఖరాలకు మంచి చదువు బుద్ధులు చెప్పి ఇంకో పైమెట్టు ఎక్కిస్తారని ఆశిస్తూ మీ అందరి దగ్గర సెలవు తీసుకున్నాం సార్ థ్యాంక్ యూ థ్యాంక్ యూ శ్యామ్ సుందర్ సార్ అదేవిధంగా మా పాఠశాల విద్యార్థులకు నోట్బుక్ని ఇవ్వడం మాకు శుభపరిణామం అదేవిధంగా మా పాఠశాల తరఫున మీకు ధన్యవాదాలు తెలియజేస్తున్నాం సార్ అదేవిధంగా ఇప్పుడు గణేష్ సార్ పిల్లలకు ఇద్దరికి ఇది డ్రెస్సులు ఫస్ట్ ఇద్దరికి ఏ తేజశ్రీ ఒక నిమిషం ఇప్పుడు అందరికీ ఇవ్వడం సాధ్యపడదు కాబట్టి ఎండల్ని ఆల్రెడీ వేరే మీటింగ్లో మాట్లాడి నా గొంతు బొంగురుపోయింది మాట్లాడదలుచుకోలేదు కాబట్టి ఈరోజు స్పెషల్ డే ఏంటి అందరూ తెలియాలి ఓటర్స్ డే మా అమ్మ నాన్న ప్రతి నెలగా సంవత్సరం కాదు 5 సంవత్సరాలకు ఒకసారి సర్పంచ్ కానీ ఎంపీటీసీ కానీ ఎంపీ కానీ ఎమ్మెల్యే కానీ ఓట్లు వేస్తాం మన వాళ్ళు మన అమ్మ నాన్నలు అందరూ కూడా ఓట్లు వేసే విధంగా చూడాలి ఓటు ఎవరికైనా వేయని వాళ్ళు ఇష్టం వచ్చిన వారి పార్టీకి వ్యక్తికి వేయని కానీ ఓటు వేయకుండా ఉంటే మనం అమ్మ నాన్న మన ఊర్లో చాలామంది అంటారు బాబాసాహెబ్ అంబేద్కర్ భారత రాజ్యాంగంలో ఓటు హక్కును కల్పించారు మనకు స్వేచ్ఛగా మన అభివృద్ధి చెందే విధంగా మన ప్రాంతాన్ని మన ఊరును మన వాడను మన పాఠశాలను మనల్ని అభివృద్ధి చెందించడం కోసం బాబాసాహెబ్ అంబేద్కర్ భారత రాజ్యాంగంలో ఓటు హక్కును కల్పించారు ఆ ఓటు హక్కును ఉపయోగించుకొని ఓటు వేసే విధంగా మీ అమ్మ నాన్నకు అందరు చెప్పండి మీకు ఓట్లు లేవు మీ అమ్మ నాన్నకు ఓటు హక్కు ఉంది మన పాఠశాలలో ఏ సమస్యలు ఉన్నా మన హెచ్ఎం కానీ ఉపాధ్యాయ బృందం కానీ అడగరు మీ అమ్మ నాన్నను మీరు పోయి అడగాలి మీ అమ్మ నాన్న ఆ అధికారులను ఆ ప్రజాప్రతినిధుల పైన ఒత్తిడి తీసుకొని వచ్చి మన పాఠశాలలో ఉన్న సమస్యలన్నీ పరిష్కారం అవుతే మన ఉన్నత స్థాయి శిఖరాలకు మనం వెళ్ళగలుగుతాం 10th లో కానీ 10/10 రావచ్చు అందరికన్నా ఫస్ట్ క్లాస్ రావాలని నేను చెప్పడం లేదు అందరికన్నా బెటర్ రావాలి ప్రైవేట్ స్కూల్లో మన స్కూల్లో చాలామంది ప్రైవేట్ స్కూల్లో చదువుతారు వాళ్ళకన్నా బెటర్ వచ్చి మా పాఠశాలని ఇదే పాఠశాలలో జాయిన్ కావాలి అని వాళ్ళకి బుద్ధి వచ్చేటట్టుగా మీ గుణపాఠం నేర్పాలి ఆ విధంగా మీరు అందరు చైతన్యవంతం మీ తల్లిదండ్రులను చైతన్యవంతం చేస్తారని కోరుకుంటూ మనకి ఈ అవకాశాన్ని
కల్పించిన నర్సింహన్న బృందానికి వాళ్ళ పెద్దల వాళ్ళ టీం అందరూ కూడా ప్రత్యేక ధన్యవాదాలు తెలియజేస్తున్నాం. మనకు హెచ్ఎం సార్ రావడం చాలా అదృష్టం. గతంలో ఉన్న పాఠశాలను చాలా అభివృద్ధి తీసుకురావడం జరిగింది. మన ఈ ప్రాంతానికి ఈ స్కూల్కు రావడం మన అందరి అదృష్టం. ఇక్కడ బృందం కూడా, టీచర్స్ బృందం కూడా, హెచ్ఎం గారు కూడా చాలా మనకు మన సమస్యలను సాల్వ్ చేసుకొని మనకి ఎలాంటి సమస్యలు ఉన్నాయో దానికి పరిష్కార మార్గాన్ని కోసం ప్రయత్నించడం జరుగుతుంది. టెంట్ అంటే ఇబ్బంది అవుతుంది, సంవత్సరానికి 2 సార్లు 3 సార్లు అవసరం వస్తుంది, కానీ ఇది మీ అందరికీ ఉపయోగపడుతుంది. అది టీచర్స్కి ఉపయోగపడుతుందా? ఇట్ అసలు మీకే కదా. కాబట్టి మీరందరూ సార్ వాళ్ళ యొక్క సహాయ సహకారాలు అందుకొని చదవకుంటే చాలా వృధా. మనం ఎంతైనా అమ్మ నాన్న పంపిస్తున్నారు, వస్తున్నాం పోతున్నాం వంతు గంతేసినట్టు కాకుండా ఉపాధ్యాయ బృందాలు టీచర్స్ మీకు చెప్పిన పాఠాంశాలను మంచిగా నేర్చుకొని మంచి రిజల్ట్ తీసుకొని వచ్చి ప్రైవేట్ స్కూల్లో పోయే టీచర్స్ కూడా పిల్లలు కూడా వాళ్ళ తల్లిదండ్రులు కూడా గుణపాఠం నేర్పి ఈ పాఠశాలలోకి అందరినీ తీసుకొచ్చే విధంగా మీరు కృషి చేయాలి. మన పాఠశాలలో ఉమెన్ రైట్స్ క్లబ్ ఉంది కాబట్టి మనం అందరం ఆ దిశగా ప్రయత్నిస్తామని కోరుకుంటూ ఈ అవకాశం ఇచ్చిన మన హెచ్ఎం సార్ గారికి అందరు కూడా ప్రత్యేక ధన్యవాదాలు తెలియజేసి ముగించుకుంటున్నాం. ఈ కార్యక్రమాన్ని కంటిన్యూ చేయవలసిందిగా కోరుతున్నాం సార్. థ్యాంక్ యూ సార్. మా పిల్లలకు చాలా చక్కని విషయాలను తెలియజెప్పినందుకు. అలాగే మరి ఈరోజు సార్ మనకి ఇప్పుడే చెప్పిండు, ఈరోజు ఏంటని చెప్పిండు, ఓటర్స్ దినోత్సవం అని చెప్పిండు. కాబట్టి మనమంతా కూడా రేపు జరగబోయేటువంటి రిపబ్లిక్ డే కార్యక్రమాల లోపల బిజీ అయిపోవడం వల్ల దాని గురించి మనం ఈరోజు ఒక ప్రోగ్రామ్ కండక్ట్ చేసుకోలేకపోయినాం. అందరూ ఎక్కడెక్కడ కూర్చున్నటువంటి వాళ్ళు, ఎక్కడున్న వాళ్ళు అలాగే నేల్చి నిలబడండి, ఒక చిన్న ప్రతిజ్ఞ చేద్దాం మనమంతా. లేవాలి బిడ్డ, అలాగే నిలబడండి, అలాగే నిలబడండి, ఎక్కడున్న వాళ్ళు అక్కడ జస్ట్ 2 మినిట్స్ లైన్ స్టేట్ చూసుకోండి. ఎస్, అందరు కూడా మీరు ప్లెడ్జ్ చేసేటప్పుడు ఎలా అయితే చేతులు పెడతారో అలా పెట్టండి. ఈరోజు ఓటర్ దినోత్సవం సందర్భంగా నేను నా కుటుంబంలో ఉన్న ఓటు హక్కు కలిగి ఉన్న మా అమ్మ, మా నాన్న మరియు మా కుటుంబ సభ్యులందరితో తప్పనిసరిగా ఓటు హక్కు ఆవశ్యకతను తెలియజేసి అందరూ ఓటు హక్కును వినియోగించుకునేలాగా చేస్తానని అందరి ముందు ప్రతిజ్ఞ చేస్తున్నాను. థ్యాంక్ యూ. ప్లీజ్ సిట్ డౌన్. కూర్చోవాలి తొందరగా. మరి మీకు రంగురంగుల హరివిల్లు లాగున్నటువంటి మీ అందరికీ కూడా చక్కగా 4 రంగులలో చక్కని డ్రెస్సెస్ అలాగే చక్కని ఐడి కార్డులు అన్నింటినీ కూడా అందజేసినటువంటి పెద్దలందరికీ కూడా పేరు పేరున మరొకసారి మా పాఠశాల తరఫున ప్రత్యేకంగా అభినందనలు తెలియజేస్తున్నాం సార్. మరి సార్ గారు ఇప్పుడే చెప్పారు మీ యొక్క విజయం అనేటువంటిది మీకు ఇంకా చాలా మంచి ఫెసిలిటీస్ని తెచ్చి పెడుతుంది. మన హెచ్ఎం గారు వచ్చినటువంటి శుభతరుణమో ఏందో కానీ మరి తెలియదు, ఒక్కొక్కటిగా మన పనులన్నీ కూడా సమకూరుతున్నాయి. నిజంగా సంతోషం అనిపిస్తుంది. మరి ఈరోజు ఆ ఎవరైతే మనకు డొనేట్ చేసారో ఆ సార్ వాళ్ళ చేతిలో మీదుగానే సార్ 7th క్లాస్ వాళ్ళకి సంబంధించిన అరేంజ్ చేసినాం సార్. మిగతా అన్ని రూమ్లో ఉన్నాయి, రేపు అవి కూడా ఇచ్చే ప్రయత్నం చేస్తారు సార్. 6th క్లాస్ వాళ్ళు ఎవరిని పిలిస్తే వాళ్ళు రావాలి బేట. ఏ తేజ, తేజశ్రీ దా బేట సార్, 30 నెంబర్ సార్, 30 నెంబర్ రెడ్ కలర్, 30 రెడ్ రెడ్ కలర్ సార్. అవును సార్. అండ్ ఐడి కార్డు కూడా లేదా సార్? ఓకే, ఇవి వి అక్షయ రాలి బిడ్డ, వి అక్షయ ఆగు కొద్ది సార్, తను అయిపోయాక చెప్పాలి కదా, అంత మంచి ఇచ్చినప్పుడు. థ్యాంక్ యూ సార్ చెప్పాలి బిడ్డ. ఎస్ వి అక్షయ, 32 నెంబర్ సార్ రెడ్. 32 సార్. పి అఖిల, పి అఖిల రెడ్, 34 నెంబర్.
పి అఖిల 34 సార్ తోమా కలర్ రాకపోయి కదా అనుకుంటున్నా సార్ అలాగే జే కావేరి 30 సార్ రెడ్ నెంబర్ జే కావేరి 30 ఎండి యూసుఫ్ బాబా 32 రెడ్డి సార్ అభినయశ్రీ బ్లూలో సార్ బ్లూలో 32 కే అభినయశ్రీ 32 సార్ బ్లూ 32 అన్నా ఇక్కడ ఇక్కడ ఎన్ వైష్ణవి ఎన్ వైష్ణవి 32 సార్ బ్లూ బ్లూ సార్ నెక్స్ట్ పి వైష్ణవి వచ్చిందా తన అయిపోయినాక హేమంత్ పి వైష్ణవి 32 సార్ బ్లూ పి వైష్ణవి 32 బ్లూ 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 హేమంత్ 32 బ్లూ భరచారి రెడీ ఉండాలి నెక్స్ట్ భరచారి ఉదయ్ కుమార్ ఇద్దరు కూడా రెడీ ఉండండి వీళ్ళకు కూడా 32 సార్ రెండు పేర్స్ 32 బ్లూ సార్ మా సిస్టర్ సార్ మీరు ఉదయ్ వచ్చిందా తొందర రావాలి బిడ్డ నెక్స్ట్ ఎన్ జోష్నవి రెడీ ఉండాలి బిడ్డ అంతేనా సార్ మీరు కూడా 32 ఎన్ జోష్నవి సార్ 34 గ్రీన్ సార్ జోష్నవి దబెట 34 విద్య దివ్య 32 సార్ గ్రీన్ మేడం మీరు కూడా రండి మేడం ఒక్కొక్కరు ఒక్కొక్కటి ఇవ్వండి మేడం సార్ హరిప్రసాద్ సార్ రండి సార్ కైశోర్ సార్ రండి తొందరగా శ్రీధర్ సార్ అరే బేట మీరు అందరు కూడా వీళ్ళకి అనుకుంటున్నారు అండ్ ఎవ్రీ పర్సన్ కి వచ్చింది దివ్య 32 దివ్య తీసుకున్నావా రైట్ గుడ్ బేట సింధు ప్రియ 34 గ్రీన్ సింధు ప్రియ కమ్ సార్ మీరు పీటీ మేరా నరే రెండు సార్
నెక్స్ట్ బి శివకుమార్ బి శివకుమార్ సార్ 32 గ్రీన్ సార్ పిటి మేడం రండి తొందరగా శ్రీధర్ సార్ ఇట్రారే శ్రీధర్ సార్ ఎక్కడ ఉన్నారు మేడం బి శివకుమార్ 32 కే ధీరజ్ పిటిని కోరి కే ధీరజ్ 32 మేడం గ్రీన్ సార్ 32 కే ధీరజ్ తెలుసా సార్ బి శరణ్య టీచర్ నెక్స్ట్ తర్వాత ఎల్లో సార్ 30 ఒకటే ఉంది సార్ చూడండి పేరు మససిరు నెక్స్ట్ కే అక్షిత ఎల్లో 32 అవును సార్ మీరు ఇవ్వండి సార్ పర్లే పర్లే ఇవ్వండి సార్ धीरज अक्षिता 32 सर एन जानवी 32 32 येलो सर अम्मा को टी नवीन यादव तन 32 सर येलो और सर नेक्स्ट नो नी 32 येलो सर इंको 32 लड्डू चर नेक्स्ट श्यामा बी चरण तन 32 सर ओपन స్కూల్ ది అది పేరు అట్టటిట్లో కొడు దింపుకుంటాడు బ్యాక్ సైడ్ వెస్ట్ సైడ్ అంతా ఉన్నాడా బ్యాక్ సైడ్ ఇట్లా పట్టుకో ఇట్లా పట్టుకో నాశమన పట్టుకో తీసుకో కొడుతాడు వెస్ట్ సైడ్ అంతా ग्रीन सर एस चरण तेज 32 सर वरुण कुमार एम वरुण कुमार ब्लू 34 एम वरुण कुमार ब्लू नारोज सिद्धू एन सिद्धू ఇప్పుడు 20 బెట మరి 20 మళ్ళా చేంజ్ చేసాను ఒక గ్రూప్ ఫోటో తర్వాత ఇక్కడ గ్రూప్ ఇక్కడ చూస్తాం.